నర్సీపట్నంలో ఏల్ బేదల్ ప్రార్థన మందిరం ద్వారా ఆన్లైన్లో ప్రార్థన కొరకే చేరువచ్చిన అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుని వాక్యం చదువుకుందాం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు పుస్తకం 6వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు మీ భాగాలను మీ ఉంటున్న ప్రాంతంలో కలిసి చదవటానికి ప్రయత్నం చేయండి. 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించు వచ్చెను. మరోసారి చదువుకుందాం. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుని సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తాంగిలు మా పర్లవు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నమ్మదైన ప్రభువా, నీ ఘనమైన నానబెట్టి శక్తి గల నానబెట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో నర్సీపట్నంలో ఉంటున్న ఏలు బేతల ప్రార్థన మందిరం నీ దాసుడు సంఘం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దాసునికి ఇచ్చిన మంచి తలంపును బట్టి వందనాలు. ఉదయకాల సమయంలో మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన కొరకే చేరగలటికే మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవదీకాల సమయంలో ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. చదవడం లేఖను భావం దీవించి ఆస్వాదించండి. దేవనాయని ప్రభువా, నా యొక్క సొంత జ్ఞానము ఆలోచన మరుగుపరిచి దేవ నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడి మీరు మహిం పొందమని మమ్మల్ని సిద్ధపరచమని నీ సహాయాన్ని కోరుకుంటూ లేఖన భాగాలను నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభువారి యొక్క అత్యున్నతమైన నామంలో స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దానియేలు 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినా మనకు బాగా తెలిసిన భాగమే. ఇక్కడ 10వ వచనంలో మనం చూసినట్లయితే దానియేలు యొక్క ప్రార్థన, మనం దానియేలు ప్రార్థన చేస్తున్నది మనకి అర్థమవుతుంది. అసలు దానియేలు అంటే గాడ్ ఈజ్ మై జడ్జ్, దేవుడు నాకు న్యాయాధిపతి అని అర్థం. దానియేలు దేవుడు న్యాయవంతుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు పక్షపాతం లేనివాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు అయినప్పటికీ, నమ్ముకున్న వారు అయినప్పటికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి పార్షియాలిటీ అంటూ లేదు అని ప్రతి ఒక్కరికి న్యాయము తీర్చే దేవుడు ఆయన. ఈ లోకంలో ఒక్కొక్కరికి వారి యొక్క పలుకుబడిని బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, వారికి ఉన్న వాదాన్ని బట్టి న్యాయము దొరుకుతూ ఉంటుంది. కానీ దేవుని దగ్గర అలా కాదు. మనకు తెలుసు, ఇస్రాయేల్ ప్రజలను పాలించిన రాజులు సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత ఇస్రాయేల్ రాజ్యానికి వచ్చిన వాడు ఎవరంటే రాజైన దావీదు. రాజైన దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. రాజైన దావీదు తర్వాత సొలొమోను చక్రవర్తి వచ్చినాడు. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను తర్వాత ఇస్రాయేల్ రాజ్యము రెండుగా చీలిపోయిందని మనకు తెలుసు. ఒకటి ఇస్రాయేల్ రాజ్యము, రెండోది యూదా రాజ్యం. ఉత్తర భాగాన ఇస్రాయేల్ రాజ్యం సోమ్రోను పట్టణాన్ని
రాజధానిగా చేసుకొని పరిపాలించింది. అలాగే దక్షిణాన యూదా రాజ్యము యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలించింది. అయితే దేవుడు ఇశ్రాయేలు రాజ్యానికి కూడా తీర్పు తీర్చినాడు. దేవునికి మహిమపరచబడవలసింది పోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన దాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని అశ్శూరీయులకు చెరగా అప్పగించినాడు. తర్వాత యూదా రాజ్యాన్ని బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ వచ్చి చెరగా తీసుకుని వెళ్ళిపోయినాడు. ఆ చెరగా తీసుకుని వెళ్ళిపోయిన వారిలో యవనస్తుడైన దానియేలు ఒకడు. యవనస్తుడు యూదా రాజవంశానికి చెందినవాడు, మంచి జ్ఞానవంతుడు, రూపవంతుడు, ఏ లోపం లేనివాడు. యవనస్తుల్ని తీసుకుని వెళ్ళిన వారిలో రాజైన రాజు నెబుకద్నెజరు దానియేలును కూడా తీసుకుని వెళ్ళిపోయినాడు. దానియేలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ మధ్యలో మనం దైవజనుల ద్వారా మనము దానియేలు పుస్తకాన్ని ధ్యానం చేస్తూ వచ్చినాం. ఏంటి చెప్పిన వాక్యమే మళ్ళా చెప్తున్నారేంటి అని అనుకుని వచ్చి మీరు, దేవుడు ఒక వాక్యం ద్వారా పదే పదే మాట్లాడుతున్నాడంటే మనల్ని బలపరచడానికే అనేది మనం అర్థం చేసుకోవాలి. దానియేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అప్యత్ర పరచకూడదని తలంచుకున్నవాడు దానియేల జీవితం మొదటిది. రెండవదిగా దానియేలు యెహోవాయందు విశ్వాసం ఉంచినవాడు, బలమైన విశ్వాసము కలిగినవాడు. మూడవదిగా మనం చూసినట్లయితే దానియేలు దేవుణ్ణి గణపరిచేవాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనం చదువుకున్న ఆరో అధ్యాయంలో ఉంటుంది మూడవ వచనంలో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే ఆరు పదిలో మనం చూసినట్లయితే ఆయన ప్రార్థనా పరుడు. ఆరు ఐదులో దయచేసి మీ ఆడియోను మ్యూట్లో పెట్టండి, రీసౌండ్ వస్తుంది. జాసువా ఎవరు జాయిన్ అయ్యారు దయచేసి మీ ఆడియోను మ్యూట్లో పెట్టండి. ఆరోదిగా మనం చూసినట్లయితే దానియేలు ఆరో అధ్యాయము నాలుగు వచనంలో చూసినట్లయితే ఆయన నమ్మకస్తుడు, దేవునికి నమ్మకస్తుడు. ఏడవదిగా చూసుకున్నట్లయితే ఆయన దేవుని యందు విధేయత కలిగిన వాడు, వినయం కలిగిన వాడు అన్న విషయాలు మనకి బాగా తెలిసిందే. ఇక్కడ మనం చదువుకున్న భాగము వద్దాం. ఆరో అధ్యాయం పదే వచనం, దానియేలు ప్రార్థన చేసినాడు, దేవునికి ప్రార్థన చేసినాడు. దానియేలు దేవునికి ఏ విధంగా ప్రార్థన చేసినాడంటే విశ్వాసంతో ప్రార్థన చేసినాడు. ఎలాంటి సందర్భంలో ప్రార్థన చేసినాడు అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆరో అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, దర్యావేష్ రాజు. దానియేలు నెబుకద్నెజర్ కాలంలోను బెల్తషాజరు కాలంలోను దర్యావేష్ కాలంలోను కోరెష్ కాలంలోను వర్ధిల్లుతూ వచ్చినాడు. ఈ దానియేలు ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే మనము మొదటి వచనంలో చూసినట్లయితే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైంది. 120 మంది అధిపతులను ఆయన నియమించినాడు. రెండవ వచనంలో చూసినట్లయితే 3 ప్రధానులుగా నియమించినాడు. 120 మందిలో 3 ప్రధానులుగా నియమించినాడు. తర్వాత 3 దానియేలు ముఖ్యుడు. ఇట్టి విధముగా రాజు దానియేలును ఇచ్చిస్తూ వచ్చినాడు. ఇలాంటి సందర్భంలో ఆయన మీద నింద మోపాలనుకున్నారు ప్రధానులు అధిపతులు. నింద మోపి ఆయన యందు లోపం చూపించి ఎట్టి విధముగా అయినా అతన్ని అధికారం నుండి తొలగించాలని చెప్పి ఒక కుట్ర పన్నారు, నింద మోపడానికి ప్రయత్నం చేశారు. అయితే దానియేలు ఏ లోపంలో కూడా కనిపెట్టలేకపోయినారు. ఏ లోపం చూసినా కనపడట్లే. 4 ఒక మంచి మాట ఉంది, నింద మోపాలని ఉండి కనిపెట్టారు కానీ
దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైన ఏ తప్పైన చేయనివాడు కాడు, కనుక దానియేలు తప్పైన లోపమైన కనుగొనలేదు. ఐదో వచనంలో మనం చూసినట్లయితే అతను దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అందును అతను లోపము కనుగొనలేదు. దేవుని ఎందు తప్ప అతనికి ఏదైనా లోపం కనిపెట్టాలి, నింద మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ దేవుని ఎందు తప్ప ఏ విషయంలో కూడా అతని ఎందు మనం నేరం మోపం లేదు మోపలేము అని ఆలోచన చేసి ఏదైనా ఒక ప్లాన్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ చేశారు. రాజధానికి వెళ్ళి ఒక సంతకం తీసుకున్నారు, ఒక శాసనం, ఒక చట్టాన్ని తయారు చేసి శాసనంగా మార్చినారు. ఎలాగంటే 6వ అధ్యాయము 7వ వచనము మధ్య భాగంలో మనం చూసినట్లయితే, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనో ఏ మనవు చేయకూడదు, ఎవడైనా చేసిన ఏళ్ళవాడు సింహముల గుహలో పడదోయబడును, రాజు ఈ ప్రకారము రాజు శాసనం వాడు పుట్టించి మాదిలి యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనం ఉండినట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేసు శాసనం రాయించి సంతకము చేసిన శాసనం అయిపోయింది, చట్టము అమల్లోకి వచ్చింది. ఏంటంటే 30 దినముల వరకు కూడా రాజుగారి దగ్గర తప్ప ఏ దేవుని యొద్దనైనను మనుషుల యొద్దనైనను ఎవరు ఏమి కూడా మనవి చేయకూడదు, అంటే ప్రార్థన చేయకూడదు. 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ మనుషులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటో ఆయన బతిమాలుకొనటో చూసి ఈ రిపోర్ట్ ఏమో రాజుగారి దగ్గర తీసుకుని వెళ్ళారు. రాజా 30 దినముల వరకు కూడా ఎవరి దగ్గర కూడా మనవి చేయకూడదు కదా, అయితే ఈ దానియేలు మాత్రం ఈ చట్టాన్ని మీరాడు, శిక్షకు అర్హుడు. ఇతడు ఏం చేయాలి, ఎలాంటి శిక్షకు అర్హుడు అంటే ఇక్కడ మనము రాసిన ప్రకారము ఆ వాడు సింహపు గుహలో పడవేయబడును, ఎవడైనా చట్టాన్ని మీరితే సింహ గుహలో రాజైన దర్యావేషు దగ్గరికి వచ్చి దానియేలు గురించి రిపోర్ట్ చేశారు, నీ యొక్క శాసనాన్ని మీరినాడు అని చెప్పాడు. చూడండి 13వ వచనంలో, అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే కానీ నీవు పుట్టించిన శాసనంని కానీ లక్ష్య పెట్టలేదు, నిన్ను లక్ష్య పెట్టలేదు, నీ యొక్క శాసనాన్ని లక్ష్య పెట్టలేదు ఈ దానియేలు అని చెప్తే రాజు వ్యాకులు పడినారు. తప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ తప్పించడానికి అవలే. 15వ వచనంలో, ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానం కానీ ఎవడనూ రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలను అని చెప్పారు. అంతటి రాజు ఆగి ఇచ్చాడు, దానియేలు పట్టుకున్నారు, సింహగుహలో పడదోశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. 17వ వచనంలో, వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఎక్కడైనా రాజు మనసు మారిపోతుందని చెప్పి ఆ రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. అయితే రాజు తన నగరికి వెళ్ళి రాత్రి అంతా ఉపవాసం ఉండి అతడు నిద్ర ఉపవాసం ఉన్నాడు, నాట్య వాయిద్యములను జరగనీయలేదు, నిద్రపట్టలేదు. తెల్లవారుజామున రాజు వేగిరంగే లేచి సింహం గృహ యొద్దకు త్వరపడిపోయాను. 20వ వచనంలో, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరంతో దానియేలును పిలిచి జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడిని రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను. దుఃఖస్వరంతో దానియేలు గుహ దగ్గరికి ఎక్కడైతే ఏ గుహలో సింహగుహలో వేసినారో అక్కడికి రాజు వచ్చి నిత్యము నువ్వు సేవించు నీ దేవుడిని రక్షింపగలిగినా అని రాజు అడిగినాడు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, నిత్యము నీ దేవుడిని సేవిస్తూ వస్తున్నా కదా, ఆ దేవుడిని నువ్వు రక్షించినా అని అడిగినాడు.
అయితే అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించినగా అక్క 22వ వచనంలో నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనబడుతుని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా అనేను ఇక్కడ దానియేలు సెలవిస్తూ వస్తున్నాడు నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినాను ఏ పాపం కూడా చేయలేదు నీ దృష్టిలో కూడా ఏ నేరం చేసిన వాడిని కాను నేను ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నాను ఆ దేవుడు ఆ జీవంగలిగిన దేవుడు తన దూతను పంపించినాడు రాజా తన దూతను పంపించినాడు అందుకే కీర్తన 34:7లో ఉంది ఒక మాట ఆయన యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అనే ఒక మాట ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక జీవంగల దేవుని సేవిస్తున్నాడు కనుక దానియేలును కూడా దేవుడు ఇక్కడ రక్షించినాడు తన దూతను పంపించినాడు తర్వాత రెండోదిగా సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించను వాటి నోళ్ళు కూడా సింహముల యొక్క నోళ్ళు కూడా మూయించినాడు దేవుడు దేవుని యందు భయభక్తి గల వారికి దేవుడు ఇట్టి యొక్క క్షేమాన్ని ఇచ్చేవాడు అనేక సార్లు మనుషులు కూడా మనల్ని నింగివేయాలని ఆలోచన చేసిన వారు ఉన్నారు సాతాను గర్జన సింహం వల్ల ఎవరిని నింగుదునని తిరుగుతున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది ఇలాంటి సమయాల్లో కూడా దేవుడు నిన్ను నన్ను రక్షిస్తూ వస్తున్నాడు మన చుట్టూ దేవదూతలను కావలి ఉంచినాడు రాజా ఇక్కడ దానియేలుకి మరణం వచ్చింది ఆయనను ఆ మరణం నుండి దేవుడు తప్పించినాడు తన దూతను పంపించినాడు దేవుడు దూతను పంపించి సింహపు నోళ్ళను మూసినాడు ఆయన ఇటువంటి కార్యం చేసినాడు ఇక్కడ ఒక మంచి సాక్ష్యము ఇక్కడ రాజైన దర్యావేషు చెప్తూ ఉన్నాడు ఏంటంటే 23లో రాజు ఇందుని గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయగా వంట్రోతులు దానియేలును బయటకు తీసిరి సంతోషభరితుడై దానియేలును బయటికి తీసుకుని రండి అని ఆయన చెప్పినాడు అతను తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదని సాక్ష్యం ఇచ్చినాడు ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్లో ఒక మాట ఉంది బికాజ్ హీ హ్యాడ్ ఏ ట్రస్టెడ్ ఇన్ హిస్ గాడ్ దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కనుక దేవుడు అతనిని తప్పించినట్లుగా ఇంగ్లీష్ వర్షన్లో ఉంది ఈ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దానియేలు ప్రార్థించడం ద్వారా ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేసినాడు మొట్టమొదటిది మరణం నుండి తప్పించినాడు రెండవది అతని ద్వారా దేవునికి మహిమ వచ్చింది అక్కడ రాజు దేవుణ్ణి పొగిడాడు దానియేలు దేవుడే నిజమైన దేవుడని పొగిడాడు మొట్టమొదటిగా దానియేలు విశ్వాసం ద్వారా ప్రార్థించడం ద్వారా మరణము నుండి తప్పించబడినాడు ఆపద నుండి శ్రమ నుండి తప్పించబడినాడు రెండవదిగా దానియేలు జీవితంలో జరిగిన విషయం ఏంటంటే దానియేలు ద్వారా ఆయన యొక్క దానియేలు దేవుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా మరణం నుండి తప్పించబడమే కాకుండా రెండవది దేవునికి మహిమ వచ్చింది మూడవది మనం చూసినట్లయితే ఇక్కడ 6వ అధ్యాయము 28వ వచనం ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు కోరేసు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను దానియేలు యొక్క విశ్వాసము దానియేలు విశ్వాసంతో ప్రార్థించడం ద్వారా మరణం నుండి తప్పించబడినాడు రెండవది ఆయన విశ్వాసం ద్వారా ఆయన ప్రార్థన ద్వారా అతడు దేవునికి మహిమను తీసుకుని వచ్చినాడు మూడవదిగా వర్ధిల్లాడు అభివృద్ధి పొందుతూ వచ్చినాడు హెచ్చించబడుతూ వచ్చినాడు మన జీవితంలో కూడా మనం ప్రార్థించేటప్పుడు మనకు విశ్వాసం ఉండాలి మనం ప్రార్థించేటప్పుడు మనకు విశ్వాసం ఉండాలి మనం ప్రార్థించేటప్పుడు మన విశ్వాసం ద్వారా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు మనకున్న శ్రమల నుండి మనకరమైన ఆపదల నుండి శత్రు యొక్క దాడి నుండి ఆయన తప్పకుండా మనల్ని విడుదల కలుగు చేస్తాడు అంతేకాదు
మన విశ్వాసం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అంతేకాకుండా మూడవదిగా మన విశ్వాసం ద్వారా మనం వర్ధిల్లుతాం, ఆత్మీయంగా వృద్ధి చెందుతాం, ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి రాగలుగుతాం అన్న విషయాన్ని దానియేలు ద్వారా మనం నేర్చుకునవచ్చు. ఇప్పుడు మనం వద్దాం రండి, మనం చదువుకున్న భాగానికి వద్దాం. దానియేలు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు తన దేవునికి, దానియేలు విశ్వాసము ద్వారా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆయన విశ్వాసము ఏ విధంగా ఉంది అన్న విషయాలు మనం చూసినట్లయితే ఏడు రకాలుగా మనము ధ్యానించవచ్చు, ఏడు రకాలుగా ఆయన గుర్తించవచ్చు, ఆయన ప్రార్థనలో ఎలాంటి విశ్వాసం ఉందో అన్న విషయాన్ని ఏడు విధములుగా మనము గుర్తించవచ్చు. చూడండి, మనం చదవబడిన భాగము ఆరో అధ్యాయము పదో వచనం చూడండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునను అతడు తన ఇంటికి వెళ్ళి, ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలిసినప్పటికి కూడా అతడు తన ఇంటికి వెళ్ళాడు. ఏంటి శాసనం? 30 దినముల వరకు రాజుగారి దగ్గర తప్ప ఏ మనుషుల దగ్గర అయినను, ఏ దేవుని దగ్గర అయినను ఎవరో ప్రార్థన చేయకూడదు. అలాంటి శాసనము మీరితే సింహభూములో పడవేయబడతాడు. అంటే తప్పకుండా మరి మరణము తప్ప మరి ఎటువంటి పరిష్కారం మరి లేదు. అంటే అతని ముందు మరణం ఉంది, అతను తప్పకుండా సింహభూములో పడవేయబడతాడు. ఇంటికి వెళ్తే అతను విన్నవించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? రాజు దగ్గరికి వెళ్ళాలి, ఏదైనా ప్రార్థన చేయాలి, రాజు దగ్గర మెనవ చేయాలి. ఇట్టి శాసనము తెలిసినప్పుడు కూడా ఇంటికి వెళ్ళాడంటే అతనికి ఎంత ధైర్యం ఉంటే వెళ్తాడు? దీన్నే మనము చెప్పవచ్చు ఏంటంటే ద కరేజ్ ఆఫ్ ఫైత్, అంటే ధైర్యంతో కూడిన విశ్వాసం. ఎంత ధైర్యం ఉంటే అలాంటి పని చేయగలడు, ఎంత ధైర్యంతో కూడిన విశ్వాసం అంటే అలాంటి పని చేయగలడు. కానీ ఇంటికి వెళ్ళినాడు, ఆయన ఇంటికి వెళ్ళినాడు. అందుకే ఇక్కడ రాబడింది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి, అతడు తన ఇంటికి వెళ్ళాడు. ఇలాంటి శాసనం మన ముందు ఉంటే మనం ఏం చేస్తాం, నిలబడగలమా? ఇలాంటి శాసనం మన ముందు మరణము కానీ, శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ ఉండేటప్పుడు, సవాలు ఉండేటప్పుడు మనం ఏమి చేయగలం అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే మనం ఏమి చేస్తాం. ఇక్కడ దానియేలు అయితే తన ఇంటికి వెళ్ళినాడు, ఇట్టి శాసనం చేయబడినని తెలిసి కూడా ఇంటికి వెళ్ళినాడు. అందుకే మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్తలు అక్కడ ఆ సముద్రం మీద నడమంటే అక్కడ పేతురు సముద్రం మీద నడిచినాడు, గాలిని చూసి భయపడినాడు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఎందుకు సందేహపడితే అల్పవిశ్వాసి అని అతను భయపడినాడు. మన జీవితంలో ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోతామో అప్పుడు భయం ఆవరిస్తుంది. రాజైన దావీదు రాజు కాకమునుపు గొలియాతును జీవంగల దేవుణ్ణి ఆ సేవకుని దూషించడానికి ఎంతటి వాడని గొలియాత దగ్గరికి వెళ్ళినాడు. అతని విశ్వాసంలో ఏముంది, ధైర్యం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 6:10 దానియేలు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడని మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ధైర్యంతో కూడిన విశ్వాసం. చాలామంది చూశాను ఎంత ధైర్యం ఉంటే కానీ ఇలాంటి పని చేస్తావని, కానీ అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు కనుక అతని విశ్వాసంలో ధైర్యం ఉందా. మొట్టమొదటిది ద కరేజ్ ఆఫ్ ఫైత్. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఆ పదవ వచనం యథాప్రకారము ఏం చేసిన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ పైగది తన ఇంటి పైగది కిటికీలు తెరవబడి ఉండును, ఇటువైపు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండును. ఇది ఏం సూచిస్తుందంటే ద అవుట్లుక్ ఆఫ్ ది ఫెయిత్. మొట్టమొదటిది ద కరేజ్ ఆఫ్ ది ఫెయిత్, రెండవది ద అవుట్లుక్ ఆఫ్ ది ఫెయిత్, అంటే అతని భవిష్యత్తునందు విశ్వాసం ఇచ్చినాడు.
తన ఇంటి దగ్గర కిటికీలు యెరూషలేము తట్టు తెరబడి ఉండటం గమనించినాడు. అంటే యెరూషలేములకు దేవుడు వాగ్దానాలు ఇచ్చినాడు. దేవుడు తన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చగల దేవుడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎందు విశ్వాసం ఇచ్చినాడు. ఇది రెండవది. ఆయన మొట్టమొదటి చూసినట్లయితే ద కరేజ్ ఆఫ్ ఫెయిత్, ధైర్యంతో కూడిన విశ్వాసం. రెండవదిగా చూసినట్లయితే అవుట్లుక్ ఆఫ్ ది ఫెయిత్, అతని విశ్వాసం అంటే భవిష్యత్తును గురించి నిరీక్షణ కలిగినాడు. అతని విశ్వాసం నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా చూస్తాను. ఇంకా మూడు మళ్ళా చూసినట్లయితే ఇంకా ఇక్కడ చదవబడిన భాగంలో అతడు ఆ మూడు సార్లు ముమ్మారు అని ఇక్కడ రాయబడుతూ ఉంది. ముమ్మారు ద మెథడ్ ఆఫ్ ది ఫెయిత్ అంటే ముమ్మారు రోజుకి మూడు సార్లు ప్రార్థన చేయట, దేవుని స్తుతించట దానియేలుకి అలవాటు. మనము ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తాం అన్నది ఆలోచన చేయాలి. 55వ కీర్తన 17వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక కీర్తనకారుడు చెప్తూ వస్తున్నాడు. 55వ కీర్తన మనం చూసినట్లయితే 17వ వచనం, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా ప్రార్థన ఇక్కడ ముమ్మారుగా యూదులకు అలవాటు ఏంటంటే ముమ్మారు దేవునికి వారు ప్రార్థన చేయటం. వాళ్ళు సాయంకాలం ఉదయమున మధ్యాహ్నమున వాళ్ళు ప్రార్థన చేసేవారు. రాజైన దావీదు కూడా ఆ విధంగా చేసినాడు. తర్వాత దానియేలు కూడా ఆ విధంగా చేసినాడు. మనము కొత్త నిబంధన మనం చూసినట్లయితే యేసు ప్రభువారు సెలవిచ్చినారు. లోకాసువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక ఉపమానాన్ని ఆయన చెప్పినాడు. లోకాసువార్త 18వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, వారు విసుగుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారికి ఉపమానం చెప్పను. అంటే ఇక్కడ యేసు ప్రభువారు నిత్యము ప్రార్థన చేయాలని చెప్పారు. అదే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న అపోస్తలులు వారి కాలంలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాటను చూడండి. వీరు అపోస్తల బోధయందును సావాసం అందును రొట్టె విరిచియందును ప్రార్థన చేయటందును ఎడతెక్క యుడిరి. ఎడతెక్క వాళ్ళు ప్రార్థన చేసినారు. మూడు సార్లు ఆయన ప్రార్థన చేసినాడు. తర్వాత చూసినట్లయితే అనుదినము ప్రార్థన చేసినాడు. ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఫెయిత్ అంటే ఆయన నిలకడ ఉంది. ఆయన జీవితంలో నిలకడ ఉంది. మనం ఒకరోజు ఒకలా ఉంటే ఒకరోజు ఉదయం ప్రార్థనకు వస్తే మధ్యాహ్నం రాదు. పనులు భారాన్ని బట్టి రాని వాళ్ళకు చాలామంది ఉండొచ్చు. అది వేరే విషయం, వారి యొక్క డ్యూటీలను బట్టి వారి యొక్క బాధ్యతలను బట్టి. ఖాళీగా ఉన్నప్పుడు కూడా మన బలహీనతను బట్టి చేరలేని వారిగా ఉంటాం. అయితే ఇతడు మనం ఒకరోజు మూడు సార్లు చేస్తే, ఒకసారి ఎక్కువ సార్లు ప్రార్థన చేస్తే ఒక నిలకడ అంటూ ఉండదు. ఒకరోజు ఒకలాగా ఉంటాం. కానీ ఇతడు అనుదినము అతడు చేస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా ద కరేజ్ ఆఫ్ ది ఫెయిత్ ద అవుట్, రెండవదిగా చూసినట్లయితే ద అవుట్లుక్ ఆఫ్ ది ఫెయిత్, నిరీక్షణతో కూడిన విశ్వాసం. మొదటిది ధైర్యంతో కూడిన విశ్వాసం, రెండవది నిరీక్షణతో కూడిన విశ్వాసం, మూడవదిగా ద మెథడ్ ఆఫ్ ది ఫెయిత్. అతడు ఒక పద్ధతి అంటూ ఉంది ఆయనకి. ముమ్మారు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నాలుగవది చూసినట్లయితే ద కన్సిస్టెన్సీ ఆఫ్ ది ఫెయిత్, అతడి జీవితంలో నిలకడ ఉంది. అనుదినము ఆ పని చేస్తూ వచ్చినాడు. ఒకరోజు ఒకలాగా ఉండలే. మన జీవితంలో అలాగ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. నిత్యము ప్రార్థించే వారికి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. తర్వాత మనం చూసినట్లయితే 5వదిగా మనం చూసినట్లయితే ద వర్షిప్ ఆఫ్ ది ఫెయిత్, దేవునికైనా ఆరాధన చేస్తూ వచ్చినాడు. ఆయన ఆరాధన చేస్తూ వచ్చినాడు. దేవునికి ఆరాధన చేస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినాడు. అందుకే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక అక్కడ ప్రతి ఒక్క విషయంలో ఆనందించండి అని చెప్తూ చింతపడద్దని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా విజ్ఞాపన చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞత పూర్వకంగా మన దేవునికి మన విజ్ఞాపనను మనం విన్నవించుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అట్టి విధంగా ఉండాలన్నది. ఇంకా అతడు ద ఫెయిత్ అతడు ఏం చేశాడంటే ఎలాంటి ఫెయిత్ కలిగి ఉన్నాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే ద ప్లేస్ ఆఫ్ ది ఫెయిత్, అతడు దేవుని యొద్దకి వెళ్ళినాడు. ఏ మనుషుల దగ్గరికి ఆధారపడలేదు, ఎవరి యందు ఆధారపడకుండా దేవుని యొద్దకి వెళ్ళి తన విన్నవించుకున్నాడు. ఇట్టి విధంగా ప్రార్థన చేస్తున్నాడు.
మనం కూడా దానియేల ద్వారా ఇటు విధంగా మనము విశ్వాసం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మొట్టమొదటిగా ద కరేజ్ ఆఫ్ ది ఫెయిత్, అతడు శాసనం ఇటు శాసనం తెలిసినప్పుడు కూడా ధైర్యంతో దేవుని యొద్దకు వెళ్ళినాడు. తర్వాత రెండవదిగా ద అవుట్లుక్ ఆఫ్ ది ఫెయిత్, ఇరుసునే వైపు కిటికీలు తీయబడి ఉన్నాయి, దేవునికి అటు విధంగా ప్రార్థన చేసినాడు. తర్వాత అతడు ద హ్యూమిలిటీ ఆఫ్ ది ఫెయిత్, అతడు దేవునికి మాకరించినాడు, ఎంతో తగ్గించుకున్నాడు. ఇది మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే ద మెథడ్ ఆఫ్ ది ఫెయిత్, అతడు ఒక మూడు సార్లు ప్రార్థన చేసినాడు. ఐదవదిగా చూసినట్లయితే అతడు ఏం చేశాడంటే అనుదినము ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అనుదినము ద కన్సిస్టెన్స్ ఆఫ్ ది ఫెయిత్, అతని విశ్వాసంలో నిలకడంటూ ఉంది. ఆరోదిగా మనం చూసినట్లయితే ద వర్షిప్ ఆఫ్ ది ఫెయిత్, అంటే అతడు ఆరాధన చేసినాడు. ఆయన దేవుణ్ణి ఆరాధన చేసిన అలాంటి సమయంలో కూడా దేవుని గణపరిచినాడు. ఏడవదిగా చూసినట్లయితే ద ఫేస్ ఆఫ్ ది ద ప్లేస్ ఆఫ్ ది ఫెయిత్, అంటే దేవుని వద్దకి వెళ్ళినాడు. దేవుని వద్దకి వెళ్ళి దేవుని ఎదుటే ప్రార్థన చేసినాడు. దేవుని యేసు ప్రభువారి నామంలో మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు ఉన్నాడు. చాలా మంది ప్రార్థన చేస్తారు చివరిలో యేసు ప్రభువారి యొక్క నామలు అడిగి వేడుకొని చున్నాం తండ్రి, యేసు ప్రభువారి నామలు స్తుత్యార్థం సమర్పించుకుంటున్నాం తండ్రి అని మర్చిపోతూ ఉంటారు. అంటే అడ్రాస్ లేని ఉత్తరం లాగా ఉంటారు. మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభువారి నామంలో మనం మన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆనాడు దానియేలు మరణం వచ్చింది, అట్టి శాసనము అమల్లోకి వచ్చింది. అలాంటి సందర్భంలో అతడు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగినాడు. అతడు విశ్వాసంతో ప్రార్థన చేసిన దాన్ని బట్టి ఆ సింహములో అతనికి ఏ హాని చేయలేదు. సింహము నోలును దేవుడు మూసివేసినాడు. అక్కడ తన దూతను పంపించినాడు. ఆ దూతను పంపించినాడు. అతను అతని విశ్వాసం అట్టి విశ్వాసంతో ఆ దేవునికి ప్రార్థన చేయడం ద్వారా అతని జీవితంలో జరిగిన కార్యాలు మనం చూసినట్లయితే మరణం నుండి తప్పించబడినాడు. అతని జీవితంలో దేవునికి మహిమ వచ్చింది. అతను వర్ధిల్లుతూ వచ్చినాడు. మరణం నుండి తప్పించడమే కాకుండా అతను వర్ధిల్లుతూ వచ్చినాడు. అతని జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. ఇట్టి విధమైన ప్రార్థన చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మత్తయి సువార్త 21:22 వచనం ప్రకారము మీరు ఏమైతే దేవుణ్ణి అడుగుతారో అది పొందుతామని నమ్మండి అంటున్నాడు. విశ్వాసం, మనం ప్రార్థన చేసిన మన విశ్వాసం లేకపోతే మనం ఏమి కూడా పొందలేం, ఏమి ఆశించినా పొందలేం. దానియేలు జీవితంలో 6:10 వచనం ప్రకారము ఆయన ప్రార్థన చేసే విధానం మనం చూసినట్లయితే ఆ విశ్వాసంతో కూడిన ప్రార్థన. అట్టి విధంగా మనం ప్రార్థన చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు అటు విధంగా దేవుడు మనం సిద్ధపరిచిన గాక.